తల్లి వద్ద ఆశీర్వాదాలు పొందిన గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని రావడం కోసం ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. ఆకాశంలోకి ఎగిరిన గరుత్మంతుడిని నన్నయ్య మహాకవి చాలా అద్భుతంగా వర్ణించాడు. గరుత్మంతుడు సూర్యుని కంటే ఎక్కువ తేజస్సు కలిగిన వాడు. ఆ తేజస్సుని ఆ వెళ్తున్న వేగాన్ని చాలా అద్భుతంగా ఈ పద్యంలో రమణీయంగా వర్ణించారు. వితతోల్కాసని పుంజమొక్కోయనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి తూలి తూల సకలాకారంబులై వారిత ప్రతతుల్ సాల్పడి నల్గడం చదరగా పారెన్ మనోవేగుడై పతకేంద్రుండు అమృతాంతి కంబునకు తత్పాలుర్ భయం వందగం. వితతోల్కాసని పుంజమొక్కో ఎనగా వితత ఉల్క అసని పుంజము ఒక్కో ఎనగా వితతం అంటే విరివిగా ఒకటి కంటే అనేకం, అన్లిమిటెడ్ ఆ నెంబర్. ఉల్క మండే నిప్పు కణాల యొక్క సముదాయంలాగా ఆకాశంలో ఎగురుతున్న గరుత్మంతుడు ఆ విధంగా ఉన్నాడు. ఉల్కలన్నీ ఒక సమూహంగా ఆకాశంలోకి వస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సు కలిగిన గరుత్మంతుడు ఆకాశంలోకి వెళ్తూ ఉన్నాడు. అసని సాధారణంగా తుఫాన్లు వచ్చినప్పుడు పిడుగులు పట్టు ఉండే, పిడుగు అనేది ఆకాశం నుంచి భూమి మీదకి వస్తున్న ఒక మహా విద్యుత్ కాంతి. ఒక పిడుగుని మనం చూసినప్పుడు ఆ కాంతిని మన కళ్ళు తట్టుకోలేనంత ఇదిగా ఉంటుండే. ఒక పిడుగే ఎంతో విద్యుత్ కాంతి కలిగి ఉంటే అటువంటివి లెక్కలేనన్ని పిడుగులు సమూహం గనక ఒక్కసారి ఆకాశంలోకి వస్తే ఎంత కాంతిగా ఉంటుందో అంత కాంతి కలిగినట్లుగా ఉన్నాడా గరుత్మంతుడు అని రమణీయంగా వర్ణించాడు నన్నయ్య మహాకవి. అనేక నిప్పు కణాల సముదాయంలాగా ఉన్నాడు, అనేకమైన పిడుగులు ఒక్కసారి ఆకాశంలోకి వస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతిని కలిగి ఉన్నాడు, ఉన్నట్లుగా ఉన్నాడు గరుత్మంతుడు. మరి ఏ మార్గంలో వెళ్తున్నాడు? విన్వీధి ఆకాశ మార్గం, వినువీధి ఆకాశ మార్గంలో వెళ్తున్నాడు. మరి ఆకాశ మార్గంలో ఎగిరి వెళ్తుంటే ఏం జరిగిన పరిణామం? విక్షిప్త పక్షతి వాతాహతి దూలి తన విశాలమైన రెక్కలను అటు ఇటు కదిలించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ విశాలమైన రెక్కలుతో ఎగురుతూ ఉంటే ఆ చాలా వేగంగా వెళ్తున్నాడు. ఆ వేగంతో రెక్కలను అటు ఇటు ఆడుస్తూ ఉంటే దాని నుంచి గాలి వచ్చింది. వాతం అంటే గాలి. ఆ గాలి యొక్క వేగానికి ఆకాశంలో ఒక పరిణామం జరిగింది. ఏమిటా పరిణామము? ఒక కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే తూల సకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి. వారిదము అంటే మేఘము, వారి అంటే నీరు, నీటిని ధరించినది వారిదము అంటే మేఘము, ప్రతతి అంటే సమూహం. ఆకాశంలో మేఘాల సమూహాలు ఉన్నాయి. ఆ మేఘాల సమూహాలు ఎలా ఉన్నాయంటే నల్లటి మేఘాల సమూహాలు అవి వారిదము, నీటిని ధరించిన మేఘాల సమూహాలు. అంటే ఎంతో బరువుగా ఉండే ఆ బరువుగా ఉన్న మేఘాల సమూహాలన్నీ కూడా గరుత్మంతుని యొక్క వేగం వలన, గరుత్మంతుని యొక్క రెక్కల నుండి వస్తున్న గాలి యొక్క వేగం వలన ఎలా అయినాయి అంటే సకలాకారంబులై, తూల సకలాకారంబులై. తూలం అంటే దూది, సకలం అంటే పుంజం. అన్నిటిలో సృష్టిలో అన్నిటికంటే తేలికైన వస్తువు ఏంటంటే దూది.
చిన్నపిల్లలు ఆడుతూ ఏం చేస్తారంటే దూదిని ఇట్లా తీసుకొని అరచేతులు పెట్టుకొని నోటి యొక్క గాలితో ఊరుతుంటే అది ఎగురుతూ ఉంటే పిల్లలు ఆనందపడతారు. ఇప్పుడు గరుత్మంతుని యొక్క రెక్కల నుండి వచ్చిన వేగవంతమైన గాలికి ఆకాశంలో మేఘాలన్నీ కూడా దూది పింజల్లాగా అయిపోయినాయి. నలుగడం చదరగా నలుదిక్కులకి అవి ఒకసారి తోసివేయబడినట్టుగా వెళ్ళిపోయినాయి. అంటే గరుత్మంతుని యొక్క రెక్కల సామర్థ్యము, గరుత్మంతుని వేగ సామర్థ్యము, గరుత్మంతుని ఎగురుతూ ఉన్నప్పుడు రెక్కల నుండి వస్తున్న గాలి యొక్క వేగము, దానికి జరిగిన ఆకాశంలో పరిణామము నన్నయ్య మహాకవి వర్ణించాడు. పారెన్ మనోవేగుడై, ఎంత వేగంతో గరుత్మంతు వెళ్తున్నాడంటే మనస్సు ఎంత వేగంతో వెళ్తుందో అంత వేగంతో వెళ్తున్నాడు. కిందటి పద్యంలో ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. కద్రువ కుమారులు గరుత్మంతుణ్ణి అమూర్తమును తీసుకొచ్చి మాకివ్వు అని కోరక మునుపు అమిత పరాక్రమంబును రయంబును లావును కలుగు కేచరోత్తముడవు నీవు అని కీర్తించారు. రయంబును అనంతమైన వేగం, నీది అంతులేని వేగం. సృష్టిలో ఇంతకంటే మించిన వేగం ఏది లేదు. ఆ వేగము దేనికి ఉంటుంది అంటే మనస్సుకు ఉంటుంది. మనసు ఉన్న వేగాన్ని మనోవేగం అంటాం. మనోవేగం కంటే మించిన వేగం ఏదీ లేదు. గాలి కూడా మనోవేగం కంటే తక్కువే. ఏమిటి అంటే మనోవేగం ఎలా ఉంటుంది? మనం ఒక చోట ఉన్నాం, మనసులో ఒక ఆలోచన వచ్చింది. పిల్లలు మీరందరూ పాఠశాలలో పాఠం వింటున్నారు. ఒకసారి మీకు మీ ఇల్లు గుర్తొచ్చింది, ఇంటికి వెళ్ళి రావాలి అని అనుకున్నారు. మీరు శరీరం ఇక్కడే ఉంది, మీ మనస్సు ఇంటికి వెళ్ళింది, మళ్ళీ పాఠశాలకు వచ్చేసింది. జరిగిపోయింది. మనస్సు అంత వేగం ఉంటుంది. సృష్టిలో అన్నిటికంటే మించిన వేగమైంది ఏది అంటే మనస్సే. కనుక మనస్సులో ఆలోచన రాగానే అప్పుడు జరిగిపోయింది. అక్కడ మనోవేగంతో మీరు వెళ్ళారు, మనస్సు వెళ్ళింది వచ్చింది, కానీ శరీరం ఇక్కడే ఉంది. మీది మనస్సు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంతో వెళ్తున్నాడు గరుత్మంతుడు. వారెన్ మనోవేగుడి వెళ్తుంది. దాన్ని ఇంకా అద్భుతంగా వర్ణించాడు నన్నయ్య మహాకవి. పతకేంద్రుండు, పతకముడు అంటే పక్షులు, పక్షులకి ఇంద్రుడు లాంటి వాడు, పక్షులందరికీ రాజు గరుత్మంతుడు. దేనికోసం వెళ్తున్నాడు? అమృతాంది కమ్మునకు, అమృతం తీసుకురావడం కోసం వెళ్తున్నాడు. మరి అమృతం ఎక్కడ ఉంటున్నది? దేవలోకంలో ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. ఆ అమృతాన్ని కాపాడే వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. ఆ అమృతాన్ని కాపాడే వాళ్ళందరూ కూడా భయం చెందే విధంగా ఆయన యొక్క గమనం ఉన్నది, ఆయన యొక్క వేగం ఉంది. తత్పాదురు భయం బంధకం, తత్పాదురంటే ఆ అమృతాన్ని రక్షించేవాళ్ళు, అమృత రక్షకులు. వారందరికీ భయం కలిగే విధంగా గరుత్మంతుని యొక్క వేగవంతమైన గమనం అనేది ఉన్నది అని చెప్పి చాలా అద్భుతంగా వర్ణించాడు. కనుక ఈ పద్యంలో గరుత్మంతుడు ఎంత తేజస్సు కలిగి ఉన్నాడు అనేది నన్నయ్య మహాకవి వర్ణించాడు. గరుత్మంతుడి యొక్క వేగంలో ఆకాశంలోని మేఘాలన్నీ కూడా దూది పింజల్లాగా మారిపోయి నలుదిక్కులకి చల్లా చెదురైనవి ఆ మేఘాలన్నీ కూడా, ఆ పరిణామాన్ని కూడా అద్భుతంగా వర్ణించాడు. ఆ తర్వాత గరుత్మంతుని యొక్క వేగం ఏంటంటే మనోవేగంతో సమానం గరుత్మంతుడు, కనుక మనసుకున్న వేగాన్ని కూడా ఇక్కడ వర్ణించాడు. మరి అటువంటి వ్యక్తి అమృతాన్ని తీసుకురావడం కోసం వెళ్తూ ఉంటే అతన్ని చూసిన వాళ్ళు, అమృతాన్ని రక్షించే వాళ్ళందరూ కూడా మిక్కిలి భయపడ్డారు అని వర్ణించాడు. తర్వాత వచ్చిన అంత, మరి ఆ సమయంలో ఏమైంది? మరి అమృతాన్ని రక్షించే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎటువంటి రూపాలు కలిగి ఉన్నారు? వాళ్ళు ఏ స్థితిలో అమృతాన్ని కాపాడుతూ ఉంటారు? వాళ్ళు ఎలాంటి సామర్థ్యం కలిగి ఉన్నవాళ్ళు? మరి అమృతము అంటే అది ఒక మహాపదార్థము, అది తాగిన వారికి మరణం అనేది ఉండదు. మరి ఆ అమృత కలశలో ఉన్న అమృతాను అనేది గొప్ప సంపద, దివ్యమైన సంపద, అది అద్వితీయమైన సంపద. ద్వితీయం అంటే రెండోది, అద్వితీయం అంటే రెండోది అంటే ఏది లేదు, అంతకంటే మించి సంపద ఏది లేదు. మరి అటువంటి మహాసంపదని
దేవతలు ఎటువంటి రక్షకుల్ని పెట్టి దాన్ని కాపాడుతూ ఉన్నారు, ఇంద్రుడు ఎటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వారిని అమృతానికి రక్షకులుగా పెట్టాడు, ఆ రక్షకులుగా పెట్టిన వాడి యొక్క రూపాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి నైపుణ్యం కలిగి ఉన్నవారు, మరి అంతటి వారికే భయం కలిగే విధంగా గరుత్మంతుడు యొక్క గమనం ఉన్నది అని ఈ పద్యంలో వర్ణించినప్పుడు, మరి అలా వారు ఎలా ఉన్నారు, అది వారి యొక్క స్వరూపాలేంటి, వారి యొక్క రూపాలేంటి అనేది మనం తర్వాత పద్యంలో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమృతాలు తేవడం కోసం గరుత్మంతుడు ఎంత వేగంతో వెళ్ళాడు అనేది కిన్నటి పద్యంలో మనం తెలుసుకున్నాం. ఆ వేగంతో వెళ్తున్నప్పుడు అతని యొక్క శక్తి సామర్థ్యాలకి ఆకాశంలోని మేఘాలన్నీ కూడా దూది పింజలగా నలుదిక్కునికి చల్లాచెదరైన వైనాన్ని మనం నన్నయ్య మహాకవి పద్యంలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ పద్యం ఛందస్సు మత్తేభం. మత్తేభం అంటే మదించిన ఇభం. ఇభం అంటే ఏనుగు, మదము కలిగిన ఏనుగు. సర్వ సామర్థ్యాలు ఉండి నాకు ఎదురు లేదు అన్న ఏనుగుని ఏమంటారంటే మత్తేభం అంటారు. అందుకనే ఆ సామర్థ్యాన్ని తగిన విధంగా నన్నయ్య మహాకవి ఆ పద్యాన్ని మత్తేభంలో రచించారు. ఇక దాని తర్వాత పద్యం ఇది. ఆ తర్వాత కిందటి పద్యంలో తత్పాలుర్ భయం వందగన్ అని వచనం మనం చూసాం పద్యంలో. ఆ అమృతాన్ని రక్షించే వాళ్ళు భయపడ్డారు ఉన్నారు. మరి అమృతం దేవలోకపు దివ్య సంపద, ఆ సంపదని కాపాడే వాళ్ళు సర్వ సామర్థ్యాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇంద్రుడు ఎలాంటి వారిని అమృతాన్ని రక్షకులుగా పెట్టాడు, ఎటువంటి సామర్థ్యం కలిగిన వారిని అమృత రక్షకులుగా పెట్టాడు, ఎలాంటి స్వరూపం కలిగిన వారిని రక్షకులుగా పెట్టాడు, వాళ్ళ యొక్క ముఖాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళ అమృతాన్ని ఎట్లా రక్షిస్తూ ఉన్నారు రెయిన్బో వాళ్ళు అనేది నన్నయ్య మహాకవి ఈ పద్యంలో చాలా రమణీయంగా వర్ణించారు. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుత్ ఉల్కారుణ దారుణాక్షములునై నిజ దృష్టిం విషాగ్నిం అన్యులం చేరగనీక ఏర్చుచు ప్రసిద్ధముగా అమృతంబు చుట్టూ రక్షారతినున్న ఉగ్ర భుజంగంబులరంటి గాంచి చెచ్చరం. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు. అమృతాన్ని రక్షిస్తున్న వారు ఏ విధమైన స్వరూపంతో ఉన్నారంటే ఘోర భయంకరమైన ఆకారం కలిగి ఉన్నారు. భయంకరమైన ఆకారంతో కూడి కోపముఖములు, కోపం వెలిగక్కుతున్న ముఖాలు కలిగి ఉంది. సంస్కృతంలో ముఖము అనే పదానికి నోరు అనే అర్థం ఉంది. భయంకరంగా అసలు ఆ నోటిని చూస్తేనే ఎరుటి వారికి భయం కలిగే విధంగా ఉంది, నోరు తెరిచి ఉంది. అంతేకాదు దీప్త విద్యుత్ ఉల్క అరుణ దారుణ అక్షములునై. ఇందాక నోటిని వర్ణించాడు, ఇప్పుడు కంటిని వర్ణిస్తున్నాడు అన్నయ్య మహాకవి. అక్షములు అంటే కళ్ళు. ఆ కళ్ళు ఎలా ఉందంటే దీప్త విద్యుత్ మండుతున్న నిప్పులాగా ఉంది. ఉల్క అరుణ దారుణాక్షములునై మంచి కాంతితో విద్యుత్ కాంతితో మెరుస్తూ ఉన్నాయి ఆ కళ్ళు. ఇంకా అట్లా అంతేకాదుట ఉల్క, మరి తుఫాన్లు వర్షాలు వచ్చినప్పుడు ఉడకలు కొడుతూ ఉంటాయి అంటారు, అవి ఎలా ఉంటాయి, అరుణ ఎర్రగా ఉంటాయి. ఎర్రటి ఉల్కలు ఎంత ఎర్రగా ఉంటాయో అంతటి ఎరుపుదనం కలిగి దారుణమైన కళ్ళు కలిగి ఉన్నాయి, దారుణ అక్షములు ఉన్నాయి. ఇప్పుడు కంటిని వర్ణించాడు, మరి ఆ కంటి యొక్క సామర్థ్యాన్ని ఇంకా వర్ణిస్తున్నాడు అన్నయ్య మహాకవి. నిజ దృష్టి తన యొక్క చూపు చేత మాత్రమే విషాగ్ని విషమనే అగ్నిని చిమ్ముతున్నాయి. అన్యులం చేరగనీక ఇతరులు అమృతం దగ్గరికి రాకుండా ఉండేందుకు ఎవరైనా అమృతం తేవడానికి అమృతం ప్రయత్నిస్తారేమో
అమృతం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారేమో. ఒకవేళ వాళ్ళు కనుక ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తే అల్లంత దూరాల్లోనే ఉండగానే తమ విషాగ్నిని కంటితో చిమ్మితే వాళ్ళని సంహరించే ప్రయత్నం కలిగిన జీవులు అక్కడ ఇంద్రుడు కాపడాలని పెట్టాడు. దీన్ని బట్టి విషము కలిగి ఉన్న జీవి ఏది? పాములు అని మనకు తెలియజేస్తుంది. ఆ రెండు పాములు సామాన్యమైనవి కాదు. మనం అత్యంత విషపూరితమైన పాముని మనం జీవశాస్త్రంలో చూసినప్పుడు కింగ్ కోబ్రా అంటారు, నల్ల త్రాచు. త్రాచు పాము కంటే కూడా భయంకరమైనది నల్ల త్రాచు పాము. ఆ నల్ల త్రాచు పాము కాటు వేయక్కర్లేదు, తన నోటి నుండి ఆ హిస్సింగ్ సౌండ్ ద్వారా గాల్లోకి విషము చిమ్మితేనే ఆ విషపు గాలిని పీల్చిన అనేక జీవాలు అప్పటికప్పుడే చనిపోతాయి. అంతటి సామర్థ్యం కలిగినది నల్ల త్రాచు పాము. నోటి నుంచి వచ్చిన గాలికే, ఆ గాలి వచ్చిన చిమ్మిన విషానికే జీవుల్ని పరిమారుస్తూ ఉంటుంది. ఇక్కడ తమ కంటి చూపుతోనే విషమనే అగ్నిని బయటికి ప్రసరింపజేసి ఇతరులకు భయం కలిగే విధంగా అరుణ్లు ఉన్నాయి. సాధారణంగా మన సినిమాలు డైలాగ్స్ ఉన్నాయి, కంటి చూపుతో చంపేస్తారని చెప్పి. బాలకృష్ణ సినిమాలో ఈ డైలాగ్స్ అన్నీ ఉంటాయి. అవి కంటి చూపుతోనే చంపగలిగిన పాములు. ఆ కంటి చూపే చాలా విషాన్ని చెబుతుంది. కంటి చూపే విషాన్ని చెబుతుంటే ఇక నోరు ఇంకా ఎందుకు, నోటిలో పైన కూరలు ఉంటాయి, ఆ కూరల నుంచి విషం అనేక విధాలుగా వస్తూ ఉంటుంది. కనుక నిజ దృష్టి విషాగ్ని అన్వయం చేరగనీక తమ దగ్గరికి ఇతరులెవరూ రాకుండా ఉండటం కోసం తమ కంటి చూపుతో విషం అనే అగ్నిని ప్రసరింపజేస్తూ ఉంది చేరగలిగి. ఆ విధంగా ఉంటూ ప్రసిద్ధముగా వాడు ప్రసిద్ధంగా ఉన్నాయి ప్రసిద్ధి చెందిన పాములు. అవి ఏం చేస్తున్నాయంటే అమృతంబు చుట్టూ రక్షారతి ఉన్న అమృతాన్ని చుట్టూ అమృత కలశాన్ని చుట్టూ ఉంటూ ఉన్నాయి. ఆ అమృతాన్ని రక్షించడము అనే కర్తవ్యంలో మిక్కిలి ఆసక్తిలో ఉన్నాయి అవి రెండు. అంటే ఆ కర్తవ్యాన్ని తదేకమైన మనసుతో చేస్తూ ఉన్నాయి, అంకిత భావం కలిగి ఉన్నాయి. మనం డెడికేషన్ అంటూ ఉంటాం, ఆ డెడికేషన్ అక్కడ దాంట్లో కలిగి ఉంది. ఉగ్ర భుజంగంబుల భయంకరమైన పాములను రెంటిని కాంచి చచ్చారని ఆ రెండింటిని గరుత్మంతుడు చూశాడు. గరుత్మంతుడు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడో, గరుత్మంతుడు అమృతం తేవడం కోసం ఎంత అంకిత భావంతో ప్రయాణం అయ్యాడో, అమృతాన్ని రక్షించే సామర్థ్యంలోనూ అమృతాన్ని రక్షించడం అనే కర్తవ్యంలో మనసును పరిపూర్ణంగా అంకితం చేయడంలోనూ, అమృతం కోసం ఎవరైనా వస్తే వాళ్ళని అల్లంత దూరంలోనే భయపెట్టి పారిపోయే విధంగా చేయడంలోనూ రెండు పాములు తమ శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. అటువంటి భయంకరమైన రెండు పాముల దగ్గరికి గరుత్మంతుడు వచ్చాడు. కలశానికి చుట్టూ అవి చుట్టుకొని ఉన్నాయి. ఒక దిక్కును ఒక పాము చూస్తుంటే మరొక దిక్కును రెండో పాము చూస్తూ ఉంది. ఆ రెండు పాములు రెండు దిక్కులు చెప్పి చూస్తుంటే ఆ అమృత కలశాన్ని రెయిన్బోలు కాపాడుతూ ఉన్నాయి. ఆ కాపాడుతున్న సమయంలో గరుత్మంతుడు అమృత కలశం దగ్గరికి వచ్చినప్పుడు అవి యురగంబులన్ ఆ పాములను మరి వాటితో యుద్ధం చేయాలి, అమృత కలశాన్ని తీసుకెళ్ళాలి. మొట్టమొదటి అన్నాడు, ఇష్టం వేయేది దానిని తెత్తున్ అజేయుడునై అమర వరుల చేకొని అయినను. అవసరమైతే దేవతలతో పోరాడైనా సరే విజయం సాధించి నేను అజేయుడిని అని నిరూపించుకుని మీకు కావలసినది తెస్తాను అని చెప్పి గరుత్మంతుడు అన్నాడు. వాళ్ళు కోరినది సామాన్యమైన పదార్థం కాదు అమృతం, అది దేవలోకంలో రహస్యంగా ఉండే పదార్థం, ఎవరికి తెలియదు ఎక్కడుందో. అటువంటి అమృతం ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ చోటికి వస్తున్నాడు. ఆ చోటును కాపాడుతున్న రెండు భయంకరమైన పాములు, వాటితో యుద్ధం చేయడం సామాన్యమైన విషయం కాదు. గరుత్మంతుడు అసామాన్యుడు, గరుత్మంతుడు మాన్యుడు, గొప్పవాడు. ఇప్పుడు గరుత్మంతుడు శక్తి సామర్థ్యం కలిగే సన్నివేశం మనకి ఇప్పుడు నన్నయ్య మహాకవి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యురగంబులను ఆ రెండు పాములను
తన పక్ష రజోవృష్టిని అంధంగులం చేసి, పక్షములంటే రెక్కలు, కుడివైపు ఒక రెక్క ఉంది, ఎడమవైపు ఒక రెక్క ఉంది, ఆ రెండు పాముడి దగ్గరికి వస్తున్నప్పుడు గరుత్మంతుడు ఆ రెక్కల యొక్క వేగాన్ని బాగా పెంచాడు. ఎక్కువగా ఆడిస్తూ ఉన్నాడు పైకి కిందకి ఆ రెక్కల్ని. అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ రెక్కల నుంచి గాలి అమితమైన వేగంతో వచ్చింది. ఆ గాలి ఏం చేసిందంటే అక్కడ ఉన్న సమూహంలో ఉన్న ధూళి కణాల మొత్తాన్ని ఆకాశంలోకి వచ్చేట్టుగా చేసింది. ఆకాశంలోకి వచ్చేట్టుగా చేయడం కాకుండా ఈ ధూళి మొత్తాన్ని ఆ పాముల యొక్క కళ్ళలోకి పడేట్లుగా చేసింది. రజోవృష్టిని ఆ ధూళి కణాల చేత అంధమూలం చేసి ఆ రెండు పాముల్ని అంధత్వం వచ్చేట్టుగా చేశాడు. అంటే రెండు పాముల కళ్ళలోకి తన రెక్కల నుంచి వచ్చిన గాలి ద్వారా దుమ్ముని విసిరాడు. అసలు ఏం జరిగినాయి అని చెప్పి ఒక్కసారిగా కంటిరెప్ప మూసుకునే లోపల కళ్ళలోకి దుమ్ము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి కళ్ళు బాధ వచ్చినాయి. ఆ కంటి బాధతో తమ రెప్పలను మూసుకున్నాయి. అంధమూలం చేసి సరే ఎప్పుడైతే రెప్పలు మూసుకున్నాయో వెంటనే శిరస్సులు వంచేసినాయి. అంతవరకు ఎదురుగా ఉన్న దిక్కును చూస్తూ ఉన్న పాములు కాస్త పడగా కిందకు వచ్చింది. ఆ తలని భూమికి ఆంచింది. ఆంచేసరికి ఇదే అదురుగా భావించి గరుత్మంతుడు ఏం చేశాడంటే వాని శిరంబులు త్రొక్కి తన రెండు కాళ్ళతో వాటి శిరస్సుని తొక్కేశాడు. అంటే ఆ పాముల యొక్క శిరస్సును మళ్ళీ పైకి లేవకుండా తనని కాటు వేయకుండా తను తన సామర్థ్యాన్ని పరిపూర్ణంగా వినియోగించి ఆ శిరస్సుల మీద తన రెండు కాళ్ళని మోపాడు. రెండు పాముల శిరస్సుల మీద తన రెండు కాళ్ళని పెట్టేశాడు. ఇప్పుడు ఆ రెండు పాముల శిరస్సులు ఎక్కడున్నాయంటే గరుత్మంతుని యొక్క రెండు కాళ్ళ కింద అణిగి ఉన్నాయి. వాని శరంబులు త్రొక్కి పరాక్రమం వెసగా అమితమైన విక్రమాన్ని శౌర్యాన్ని చూపించాడు. కలిగే విధంగా అమృతం పూకొని అవి అమృత కలశాన్ని చుట్టుకొని ఉన్నాయి. ఆ అమృత కలశాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని గరుడు గగనమూలకు ఎగశాడు. గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. మరి ఒక అసాధారణ వీరుడు అసాధ్యమైన కార్యాన్ని ఎలా సాధించాడు అనేది గరుత్మంతుని యొక్క సామర్థ్యాన్ని, గరుత్మంతుని యొక్క వేగాన్ని, ఆ వేగం నుండి వచ్చిన పరిణామాలని, ఆ అమృతాన్ని కాపలాగాస్తున్న రెండు భయంకరమైన పాముల యొక్క స్థితిని, అవి ఎలా పరాజయం పొందాయో ఆ స్థితిని రమణీయంగా నన్నయ్య మహాకవి వర్ణించాడు. మరి ఆకాశంలోకి అమృత కలశాన్ని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిన గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని ఎవరికిచ్చాడు, ఇచ్చిన తర్వాత అమృత కలశం గురించి చెప్పి మరి తన తల్లికి తనకు ఉన్న దాస్యాన్ని ఏ విధంగా రూపుమాపుకునే ప్రయత్నం చేశాడో మనం తర్వాత పద్యం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమృత కలశాన్ని తీసుకున్న గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతూ కద్రువ కుమారుడి దగ్గరికి వచ్చాడు. ఉరగల వద్దకు వచ్చి మరకత హరితంబైన కుశాస్తరణంబున అమృత కలశంబు నిలిపి ఉరగులకు చూపి ఇట్లా నీయే. పాముడి దగ్గరికి వచ్చాడు. పాముడి దగ్గరికి వచ్చిన గరుత్మంతుడు తన చేతిలోని అమృత కలశాన్ని ఎక్కడ నిలిపాడో ఆ ప్రదేశాన్ని కూడా నన్నయ్య మహాకవి వర్ణించాడు. మరకత హరితంబైన, మరకతం అనేది ఉంది, ఆకుపచ్చగా ఉంటుంది అది ఆ స్టోన్. ఆ మరకత మనుల వలె ఆకుపచ్చని వనంలో ప్రకాశిస్తున్న కుశాస్తరణమున, కుశము అనేది ఒక గడ్డి, సంస్కృతంలో కుశము అంటే తెలుగులో దర్భ అని అంటారు, చాలా పొదునుగా ఉంటుంది ఆ గడ్డి. ఆ గడ్డి ఉన్న ప్రదేశంలో ఆకుపచ్చని మరకత మునులు ఎలా అయితే ఆకుపచ్చదనంతో ప్రకాశిస్తూ ఉన్నాయో అటువంటి ఆకుపచ్చదనంతో ప్రకాశిస్తున్న దర్భ అనే గడ్డి మీద కుశాస్తరణమున నిలిపి ఏం నిలిపాడు, అమృత కలశము నిలిపి అమృత కలశాన్ని అక్కడ పెట్టాడు.
ఉరగులతో చూపి పాములకు చూపించాడు. ఇట్లనియే చూపించిన తర్వాత ఈ విధంగా పాములతో గరుత్మంతుడు మాట్లాడుతున్నాడు. అనిమిషన ఆడ సుగుప్తమైన అమృతంబు తెచ్చి మీకు నిచ్చితి అస్మ జనని దాస్యము వాసను దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగాన్. అనిమిషనాథ సుగుప్తమైన అనిమిషనాథుడు అంటే దేవేంద్రుడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే మనం మానవులం, మన నిమిషులం, దేవతలు అనిమిషులు. నిమిషులు అంటే అర్థం ఏంటంటే కంటి రెప్పపాటు ఉన్నవారు. మనకు కన్ను రెప్ప అలా పడి అలా లేస్తుంది, మన నిమిషులు. దేవతల శరీరానికి కంటిరెప్పపాటు లేదు. వాళ్ళు కనురెప్ప వెయ్యాలి అనుకుంటేనే వేస్తారు, కానీ మనలాగా సంకల్పం లేకుండా కనురెప్ప పట్టడం అనేది వాళ్ళ మీద సంకల్పంతోనే వాళ్ళకి పడుతుంది. లేకపోతే ఒక దృశ్యాన్ని అలా చూడాల్చుకుంటే ఎంతసేపు అయినా ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉంటారు, రెప్ప వేయకుండానే చూస్తూ ఉంటారు. అలా రెప్పపాటు లేనివారు, నిమిషులు కానివారు అనిమిషులు. అనిమిషులు అంటే దేవతలు. అనిమిషులకు నాథుడు, దేవతలకి రాజు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడితో సుగుప్తమైన రహస్యంగా దాచబడి ఉన్న, ఎవరికి తెలియదు ఎక్కడుందో కూడా అమృతము, అటువంటి రహస్య ప్రదేశంలో ఉన్న అమృతము తెచ్చి, అమృతాన్ని తెచ్చాను మీకు నిచ్చింది, మీకు ఇచ్చాను, ఉరగులకు ఇచ్చాడు, కాద్రవేయులకు ఇచ్చాడు, కద్రువ కుమారుడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్నాడు అస్మ జనని దాస్యము వాసను. అస్మత్ తన యొక్క జనని, తన తల్లి వినతాదేవి యొక్క దాస్యము పోయినది. ఆ దాస్యం పోయేట్లుగా చేశాడు. మరి దీనికి సాక్షి ఎవరయ్యా? మరి ఏదైనా ఒక కార్యం జరుగుతూ ఉంటే ఆ కార్యాన్ని పర్యవేక్షించే వాళ్ళు, చూచేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే సాక్షులు అంటూ ఉంటారు. మనం ఏ కార్యం చేసినా సరే మన చుట్టూ ఉన్న పంచభూతాలు, పృథ్వీ తేజ వాయు ఆకాశాలు, అట్లాగే సూర్య చంద్రుడు, రేయింబవళ్ళు, యముడు, పరమేశ్వరుడు, ఇవన్నీ వీళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. వీళ్ళందరూ మనం చేసే, మనం మానసికంగా చేసే ఆలోచనలు కూడా వీరే సాక్షి. మన మనసులో వస్తున్న మంచి చెడు ఆలోచనలు కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం పైకి బహిర్గతం చేసే పని కాదు, అంతర్గతంగా చేసే పని కూడా ఈ పదార్థాలన్నీ గమనిస్తూ ఉంటాయి. మరి దీనికి సాక్షిగా ఎవరున్నారు అంటే దినకర, దినము ఆయన రాకతోనే ప్రారంభమవుతుంది. సూర్యుడు, పవన, పవనము అంటే వాయువు, అగ్ని, అగ్నిదేవుడు, తుహిన దీప్తి, తుహినం అంటే మంచు, మంచు వలె చల్లటి కిరణాలు కలిగి ఉన్నవాడు చంద్రుడు. వీళ్ళందరూ నేను అమృతము తెచ్చాను మీకు ఇచ్చాను అనే దాన్ని గమనించారు. వీళ్ళే నాకు సాక్షి. కనుక సూర్యుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, చంద్రుడు సాక్షిగా నా తల్లి యొక్క దాస్యము పోయినది, నా తల్లి దాస్య విముక్తురాలైనది. దానికి కారణం మీరు కోరిన అమృతాన్ని నేను తెచ్చి మీకు ఇచ్చాను. ఒక తల్లి కష్టంలో ఉంటే కొడుకు ఏ విధంగా సమర్థత చూపి అసాధ్యమైన కార్యాన్ని కూడా, ఎవరికి అది సాధ్యం కాని కార్యం, అసాధ్యమైన కార్యాన్ని కూడా సాధ్యాన్ని చేసి తన తల్లిని కష్టం నుంచి సుఖంలోకి తీసుకువచ్చి తన తల్లి మనస్సుకి ఆనందం కలిగించి అటు కద్రువుకి, కద్రువు కుమారులైన కాద్రవేయులకి, 1000 మంది పాములకి ఆనందాన్ని కలిగించిన గరుత్మంతుడు ఆదర్శప్రాయుడు. ఆ గరుత్మంతుని యొక్క శక్తి సామర్థ్యాలు సమస్త లోకాలే కాదు, దేవతల సైతం కూడా ఎంతో ప్రశంసించారు. మరి మానవుడిగా మనం జన్మించినందుకు మన తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత మన ఎందు ఉంటుంది. మన తల్లిదండ్రులకి మన సమర్థత ద్వారా మనం ప్రయోజనమైన కార్యాలను
చేసి విజయాన్ని సాధించి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి సుఖాలని ప్రాప్తింపజేసి వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కొడుకులందరూ ఉండాలి అనేది నన్నయ్య మహాకవి యొక్క ఆకాంక్ష. ఈ విద్యార్థులందరూ కూడా మీరు విద్యార్థి దశలో ఉన్నారు. ఈ విద్యార్థి దశలో మీ కర్తవ్యం బాగా చదవడం, విజ్ఞానాన్ని సంపాదించడం, నాలెడ్జి బాగా గెయిన్ చేయాలి. ఆ విజ్ఞానాన్ని బాగా ఆర్జించి చదువులో ఉన్నత స్థానంలోకి వెళ్ళి మంచి విజయాలను సాధించి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మీకు విద్యను నేర్పిన గురువులకు, మీకు ఇటువంటి విద్యను అందించిన విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ పాఠాన్ని మీరు మరొకసారి చదివి మీరు అర్థం చేసుకోండి. దీంట్లో ఉన్న కంఠస్థ పద్యాలను అవగాహన చేసుకోండి. అమ్మ కోసం గరుత్మంతుడు ఏ విధంగా అయితే తపన చెందాడో, మీ తల్లిదండ్రులకు మీ పరంగా మంచి పేరు తీసుకురావడంలో మీరు అదేవిధంగా తపన చెంది ఉండాలని, ఆ కర్తవ్యంలో మీరు అంకిత భావంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.